Telangana cabinet repu saayantram 5 gantalaku samavesham kanundi Pragati Bhavan lo CM KCR adhyakshatana ee samavesham jarugutundi. Assembly lo pravesha pettalsina GHMC chatta savarnala musaida billulnu cabinet aamodinche avakasam undi. Varshakalam dhanyam konugollu yasangilo niyantritva paddhatilo pantala sagupaina mantrivargam charchinchundi ee nela 13 14 tarikhullo assembly pratyekanga samavesham kanundi. Chatta savarnaku sambandhinchina billulupai assembly lo charchinchi aamodinche avakasam undi. Nijamabad Stanika Samstala MLC Enika polling ముగిసింది MLC ఎన్నికల్లో 100% polling నమోదైంది 824 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేయడం జరిగింది ఈ నెల 12న ఫలితాలు రానున్నాయి టిఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి బీజేపీ అండర్ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు దుబ్బాకలో ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది దుబ్బాకలో ఓట్లు వేసే వరకే కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ ఉంటారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు ఎప్పుడూ ప్రజల్లో ఉండేది తామేనని అన్నారు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రావేమోనని కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ లో ఉందన్నారు హరీష్ ఇక దుబ్బాక కాంగ్రెస్ సీనియర్లు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నరసింహారెడ్డి మనోహర్ రావులు హరీష్ రావు సమక్షంలో కారెక్కేశారు ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించింది పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది కరోనా కారణంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న ప్రభుత్వ వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ మాట ఎన్నికల కమిషన్ చెప్పాలని వ్యాఖ్యానించింది విచారణకు ఎన్నికల సంఘం తరపున ఎవరూ హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ నవంబర్ 2కి వాయిదా వేసింది కర్నూలు జిల్లా ఆస్పరిలో మంత్రి జైరాం కొనుగోలు చేసిన ఇట్టినా కంపెనీ భూములను టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది నకిలీ డాక్యుమెంట్లతో మంత్రి జైరాం భూములు కొనుగోలు చేశారని టీడీపీ బృందం ఆరోపించింది ఇట్టినా కంపెనీ రైతు కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు కొంటే మంత్రి జైరాం అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని విమర్శించారు టీడీపీ నేతలు ఎమ్మెల్సీలు బీటెక్ రవి అలాగే బీటీ నాయుడు మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి కోట్ల సుజాత ఆస్పరిలో పర్యటించారు ప్రభుత్వం గనుల శాఖ అధికారులపై ఫైర్ అయ్యారు జేసీ దివాకర్ రెడ్డి తన గనుల్లో తనిఖీ చేయడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తమకిప్పుడు సన్మానం చేసిన అధికారులకు రెట్టింపు స్థాయిలో మర్యాద ఉంటుందని హెచ్చరించారు జేసీ నియంత పాలన ఎన్ని రోజులుంటుందో చూస్తా తగిన ఫలితం అనుభవించక తప్పదు అంటూ మండిపడ్డారు జేసీ ఇప్పటిదాకా తన తమ్ముణ్ణి టార్గెట్ చేశారని ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు పోలీసులు బదిలీలకు భయపడి అధికార పార్టీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని విమర్శించారు తమ గన్లకు అనుమతులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానన్నారు దివాకర్ రెడ్డి భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది తాజాగా 70496 కేసులు నమోదయ్యాయి మరో 964 మంది మహమ్మారికి బలైపోయారు దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 59,06,151కి చేరింది వీళ్లలో 59,06,000 మంది పూర్తిగా కోలుకోగా 106,490 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం 8,93,000 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు దేశంలో కరోనా రికవరీ రేటు 85.52% ఉంది మరణాల రేటు 1.54% ఉంది గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,68,000కు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రెసిడెంట్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే అది నిజమైనది కాదు ట్రంప్ మైక్ పెన్స్ డూప్లతో ఈ వీడియో రూపొందించారు స్కూల్ పిల్లలతో చేరి ట్రంప్ ఆడుకుంటున్నట్లు మైక్ పెన్స్ వద్దని వారిస్తే కిందపడి గిలగిలా కొట్టుకుంటూ మారాన్ చేస్తున్నట్లుగా ఈ వీడియో చిత్రీకరించారు రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య ప్రచారం యుద్దం పీక్ స్టేజ్ కు చేరిన ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా యాంటీ ట్రంప్ ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్పీకి దక్కడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి బాధను తీర్చడానికి ఈ సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది సంక్షోభ ప్రాంతాల్లో చేసిన సేవలకు గాను డబ్ల్యూఎఫ్పీని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు వరుసగా 6 రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి దాదాపు 7 నెలల తర్వాత సెన్సెక్స్ 40,000 మార్కును దాటేసింది
సెన్సెక్స్ 327 పాయింట్ల లాభంతో 40,509 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 తర్వాత సూచి 40,000 పైగా చేరుకోవడం ఇదే తొలిసారి. నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 11,914 దగ్గర ముగిసింది.